మీరు గోదావరి కని అని చెప్తున్నారు మీ ప్రాపర్ అంతా. అండ్ మీరు ఈ మెడిటేషన్ అంటే బ్రహ్మ కుమారిస్ మెడిటేషన్ సెంటర్ అని చెప్తున్నారు, అసలు ఏంటండి అది? ఇది ఏంటంటే, ఇప్పుడు రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడున్న సొసైటీలో అందరికున్న మానసిక ఒత్తిళ్లకు సరే ఏదో ఒక శాంతి మార్గం, ధ్యాన మార్గం అని చాలా మంది చాలా ఆశ్రమాలకు వెళ్తున్నారు. అలా ఇది బ్రహ్మకుమారి కూడా ఒక ఆశ్రమమే. సో మేము బ్రహ్మకుమారిలో మళ్ళీ 5 రకాల పార్టీలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీ. అంటే ఇప్పుడు మనం బ్రహ్మ విష్ణు శంకరులు అంటే త్రిమూర్తులు అనుకుంటాం కదా, వాళ్ళని మనం వేరు వేరు పార్టీలుగా ఏమైనా చూస్తామా, మన దేవుళ్ళుగా చూస్తామా? దేవుళ్ళుగానే చూస్తాము. కానీ వీళ్ళలో ఏంటంటే బ్రహ్మ పార్టీ వేరు, విష్ణు పార్టీ వేరు, శంకర్ పార్టీ వేరు, ఓం మండలి పార్టీ వేరు, ఇలా అంటే మళ్ళీ అష్టదిక్పాలకుల పార్టీ వేరు, ఇట్లా పార్టీలు చేసుకొని ఉన్నారు. అంటే ఒక్కొక్కరు డివైడ్ చేస్తూ వచ్చారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళలో వీళ్ళకే పడక, వీళ్ళలో వీళ్ళకే గొడవలు అయ్యి, వీళ్ళలో వీళ్ళే వేరుపడి, వీళ్ళ దుకాణాలు వేరువేరుగా పెట్టి, ట్రాప్ ఒకటే, వీళ్ళు ఫాలో అవుతున్న ఫిలాసఫీ ఒకటే, వీళ్ళ సిద్ధాంతం ఒకటే, వీళ్ళ నియమాలు ఒకటే, కానీ ఎవరి దుకాణాలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఓకే, అంటే చిన్నగా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి, అంటే ఎక్కడ నుంచి ఇది స్టార్ట్ అయింది? అంటే మీరు బ్రాంచెస్ కాకుండా చిన్న చిన్న దుకాణాలు అని చెప్పారు. అవును, వీళ్ళంతా ఒక్కటేనా? ఎస్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ బ్రహ్మకుమార్ అనేది ఓం మండలి పేరుతో సింధ హైదరాబాద్ లో దాదా లేఖరాజ్ అనే అతను స్టార్ట్ చేశాడు. అతను నిజానికి ముస్లిం అండి, సింధు ప్రాంతంలో ఉన్నాడు, అతను సింధి అతను అని అంటారు, కానీ అతను ముస్లిము. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కంప్లీట్ గా ఏ రకంగా ఖతం చేయాలి, అంటే వీళ్ళను సంఖ్య ఎట్లా తగ్గించాలి, ఇప్పుడు రకరకాలు. ఇప్పుడు ముస్లిం దాంట్లో మీరు కేరళ స్టోరీ చూసుకుంటే లవ్ జిహాద్ అదొక ప్రాపగండా, అంటే అమ్మాయిలను ట్రాప్ చేయడము, లవ్ లోకి దించడము, మతం మార్చడము, మళ్ళీ పిల్లలు చేసి వదిలేయడం, లేదంటే వేరే ఎక్కడికో తీసుకెళ్లిపోయి అక్కడ వాళ్ళకి అక్కడే వదిలేసి చంపేయడమా, లేదా అక్కడే ఒక బానిసలాగా ఉంచేయడము. ఇలా ఏం జరుగుతుంది, మన అమ్మాయిలు అనేది ఇంకొకరి దగ్గర ట్రాప్ అయిపోతున్నారు కదా. సో హిందూ ధర్మంలో అమ్మాయిలను మనం నష్టపోయినట్లే కదా, అలాగా అదొక రకమైన నష్టం మన సనాతన ధర్మానికి. అలాగా వీళ్ళు డైరెక్ట్ అటాక్ కాదు, ఒకప్పుడు మొఘల్స్ వేరే వేరే వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేశారు. ఔరంగజేబు, బాబర్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం మీద డైరెక్ట్ అటాక్ చేసే వాళ్ళు, మనకు శత్రువు ఎవరో తెలిసేది. ఇక్కడ శత్రువు ఎవరో తెలియకుండా సైలెంట్ అటాక్స్ జరుగుతున్నాయి సనాతన ధర్మం మీద, బ్లైండ్ సీక్రెట్స్ లాగా, డార్క్ సీక్రెట్స్ అలాగే, అంటే చాప కింద నీరు లాగా మన దేవుళ్ళ పేర్లు వాడుతూ, మన శాస్త్రాల పేర్లు వాడుతూ, మనకు సంబంధించిన దేవుళ్ళు ఫిలాసఫీ ఏదైతే శాస్త్రాలు చెప్పిన శ్లోకాలు మంత్రాలు చెప్తూనే వాటి అర్థము అలా కాకుండా, అసలు ఇది ఇలా చెప్పబడింది, ఇప్పుడు శివుడు మా దాదా లేఖరాజు బ్రహ్మలో వచ్చి చెప్పాడు, మా దాదా లేఖరాజు బ్రహ్మనే బ్రహ్మ, అతనే ఈ కృష్ణుడు, అతనే రాముడు, అతనే ఈ సృష్టి కాది పురుషుడు అని అంటున్నారు. అంటే ఇక్కడ మైథిలి గారు ఒక ఇందులో ఇంకో వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ అన్నాం కదా, వాళ్ళు కూడా ఇదే చెప్తారు. ఓకే, సో ఇక్కడ మనిషి లోపల శివుడు రావడం ఏంటి అంటే ఒకటే మోటివ్, హిందువుల్ని కన్వర్ట్ చేయ, హిందువుల్ని కన్వర్ట్ చేయడము. ఇప్పుడు మీ చెయ్యితో మీ కంటిని ఎలా పొడుచుకోవాలో రెండు కళ్ళను, అది మనం చెయ్యం కదా, అది వీళ్ళు చేపిస్తారు మనకి. ఓకే, బ్రహ్మకుమారులకి ఇది వెనతో పెట్టిన విద్య. ముత్తేలమ్మ గుడి టెంపుల్ అండ్ ఇంకా చాలా టెంపుల్స్ దగ్గర అన్య మతస్థులు, ముస్లిం వాళ్ళ ఇంకా ఎవరైనా వస్తే దాడి చేస్తే, మిగిలిన ముస్లింలో కొందరు సామరస్యతతో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు, క్రిస్టియన్ల నుండి కొందరు కూడా అక్కడికి వచ్చి రెస్పాండ్ అయ్యారు, బాధపడ్డారు, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు, మనం ఎందుకు ఇట్లా చేయడం. హిందువులు ఎవరైనా మన మసీదుల మీద, క్రిస్టియన్ చర్చిల మీద ఎక్కడైనా ఏమైనా దాడులు చేస్తున్నారా? లేదు కదా. మన ఈ ముస్లిం ఎవడో ఎక్కడో ఒకడు వచ్చి చేయడం వల్ల మిగిలిన మంచి ముస్లింలు కూడా హిందువులతో కలిసి ఉండే వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది అని అట్లా స్పందించిన ముస్లింస్ ఉన్నారు, స్పందించిన క్రిస్టియన్స్ ఉన్నారు, నాస్తికులటువంటిది స్పందించారు. అంటే అది ఎవరి భావాలనైనా మనము వాళ్ళ భావాలు దెబ్బతీసేలాగా అలాంటి దురుసు ప్రవర్తన, రాక్షస ప్రవర్తన చెయ్యొద్దు, దాడులు చెయ్యొద్దు, ఇది అమానవత్వం అని చెప్పారు. మరి బ్రహ్మకుమారులు కనబడరా అండి, మీరు చూసారా సింధు గారు? నేను అంటే కొంతమందిని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, అంత హిందువులు కనిపించలేదు, అంత హిందువులు అందరూ ఒకటే చాలా రకమైన నిరసన వ్యక్తం చేశారు కదా, నిద్రాహారాలు మానేసి. ఒక్క బ్రహ్మకుమారులు ఎవరైనా కుమారులు వచ్చి వీళ్ళు అంటున్నారు, వీళ్ళని ఏమని చెప్పుకుంటారు తెలుసా, బ్రహ్మకుమారి అని మనకు పైకి తెలుసు, వీళ్ళు ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అంట.
నేను కూడా విన్నా. మళ్ళీ దాని పేరు ఇంకేమని చెప్తారు, ఇలా ధర్మం పేరేంటి? ఆది సనాతన దేవి దేవత ధర్మం. ఏ ధర్మం? దేవీ దేవత ధర్మం. మనం సనాతన ధర్మం అంటాం, వీళ్ళు ఇంకా ఆది సనాతన దేవి దేవత ధర్మం అంట. మరి ముత్యాలమ్మ ఎవరు? దేవత కాదా? దేవత. మరి ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగి అమ్మవారి విగ్రహం విధ్వంసం జరిగితే వీళ్ళ కళ్ళ కింద కనబడలే? వీళ్ళు సనాతన ధర్మం అయితే, హిందూ ధర్మంకి పాజిటివ్ వాళ్ళు అయితే, యాంటీ హిందూ వీళ్ళు కాకపోతే వీళ్ళు ఎందుకు మన మందిరాలు గుళ్ళు దాడులు జరిగిన దగ్గర వీళ్ళు వచ్చి ఎందుకు నిరసన వ్యక్తం చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి కావాల్సిందే ఇది, వాళ్ళకి కావాల్సిందే మన హిందువులందరూ అంతమైపోవడం. బట్ వాళ్ళు చెప్పేది ఏంటి, మళ్ళీ మన శివుడి పేరు, కృష్ణుడి పేరు ఇవన్నీ చెప్తూ, రాముడి పేరు చెప్తూ, అవన్నీ ఎవరు? వీళ్ళు గురువు. ఓకే, వాళ్ళు కాదు నిజమైన రాముడు. వాళ్ళంతా పుట్టు కథలు, కట్టు కథలు, వేదాలన్నీ అబద్ధమని చెప్తారు వీళ్ళు. బ్రహ్మకుమారి